హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మన ఇంట్లోని పనులను సింపుల్గా ఎలా చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకోవాలి అనేది అయితే మంచి టిప్స్ అని తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు టిప్స్లో ఏది బాగా నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇంక మొదటి టిప్ని అయితే తెలుసుకుందాము మనకి డోర్స్ దగ్గర ఇటువంటి డోర్ మేట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి సో మనకి ఇవి జారిపోతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి అనుకోకుండా ఎప్పుడైనా కాలు కూడా ఒక్కొక్కసారి జారిపోయి పోవచ్చు అనమాట సో ఇలా మనకి ఈ డోర్మేట్స్ అనేవి జారిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కదా సో దానిని అయితే ఒక త్రీ పీసెస్ గా ఈ విధంగా కట్ చేసేసుకొని ఏ డోర్ డోర్మేట్స్ అయితే జారిపోతాయో అనుకుంటామో సో ఆ డోర్మేట్స్ కి ఈ విధంగా మూడు దగ్గర అంటించేసుకున్నట్లయితే మనకి డోర్ డోర్మేట్స్ అనేవి అటు ఇటు కదలకుండా స్టిఫ్ గా ఉంటాయండి సో మనం ఎప్పుడైనా జారిపోయడం లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి కొన్ని డోర్ డోర్మేట్స్ అనేవి జారిపోతూ ఉంటాయి కొన్ని డోర్ డోర్మేట్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి కదా సో ఇటువంటి జారిపోయే కి మాత్రము కంపల్సరిగా ఈ విధంగా మనమైతే డోర్ డోర్మేట్స్ అనేవి అస్సలు కదలకుండా ఉంటాయండి అలాగే మనకి కాల్ అది అప్పుడప్పుడు జారిపోయే ప్రాబ్లమ్స్ లాంటివి ఏవి కూడా ఉండవు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది సో ఈ టిప్ యూజ్ అయింది అని అనుకుంటున్నాను ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము మనం రెగ్యులర్ గా ఐలైనర్స్ కాజల్స్ లిప్స్టిక్స్ ఇలా వాడుతూ ఉంటాము కదండి సో ఇలా వాడేటప్పుడు ఏంటంటే మనము వీటిల్ని రిమూవ్ చేసేటప్పటికి వీటిల్లి క్లీన్ చేయాలి అనుకునేటప్పటికి మనము నార్మల్గా హ్యాండ్స్తోనైతే రుద్దితే మనకి అంత బాగుండి అంత క్లియర్గా మనకి ఆటోమేటిక్గా చూసారు కదా ఇలా ఉండిపోతుంది అనమాట మనం హ్యాండ్తో కానీ లేదంటే నార్మల్ కాటన్తో కానీ క్లీన్ చేసేటప్పుడు సో అలా మనము వీటిల్ని అప్లై చేసిన తర్వాత మనకి ఒక్కసారికే నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ మనకి శరీరం అది మండకుండా ఉండాలంటే మంచి టిప్నైతే తెలుసుకుందామండి సో మన ఇంట్లోనే వ్యాజలైన్స్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి సో దానిని కొద్దిగా దీని మీద అప్లై చేసేసి ఒక కాటన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మనం ఒక్కసారి ఇలా అత్తి తుడిసినట్లయితే మనకు ఒక్కసారికి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి సో మనం గట్టిగా తుడిసినా కూడా మాయిశ్చరైజేషన్ అప్లై చేసాం కాబట్టి మన శరీరం అనేది మంట రాకుండా స్మూత్ స్మూత్గా ఉంటుందండి ఆ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాము మనం ఒక్కొక్కసారి ఇంట్లోన ఇలా ఎండు నెత్తలు కానీ ఎండి చేపలు కానీ ఇలా క్లీన్ చేయాల్సి వస్తే వీటి స్మెల్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి వీటికి చాలా ఎక్కువ పులుసు ఉంటుంది అలాగే వీటి తల తోక తీయాలన్నా కూడా మనకి గట్టిగా ఎండిపోవడం వలన మనకి అంత తొందరగా రావండి సో మనం వీటికి క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట సో ఇలా శ్రమ పడకుండా మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా చేయని యూస్ చేయకుండా ఉండాలంటే మంచి టిప్పుని అయితే తెలుసుకుందామండి సో నేను కూడా ఫస్ట్లో ఎలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట సో వీటిని క్లీన్ చేయాలని సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మన టైంని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఈ ఎండి చేపల్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని చాలా ఎక్కువగా మరిగిన వాటర్ని అంటే వేడి వేడి హాట్ వాటర్ని వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే అయితే మనకి వేడి నీళ్ళు వేయడం వలన వీటి బుర్ర తోక అనేది సింపుల్గా వచ్చేస్తుంది అండి అలాగే పొలుచు కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది మనం చేతు అస్సలు తీయవలసిన ప్రాబ్లం ఏమీ ఉండదనమాట సో తర్వాత మనకి తోక ఈ బుర్ర అనేది ఎంత సింపుల్గా వచ్చేస్తుంది అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా ఇంట్లోనే ఈ విధంగా మీరు ఇంటి చేపలు కానీ ఎండు నెత్తలు కానీ వండాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సో చూసారు కదా బుర్రలు అనేవి మనకి సింపుల్గా ఇలా ఇలా పట్టుకుంటేనే వచ్చేస్తున్నాయండి సో తర్వాత మనం రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేస్తే పులుసు అనేది వచ్చేస్తుందండి సో తప్పకుండా ఈ టిప్ని అయితే పాటించి మీ టైం అయితే సేవ్ చేసుకోండి టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాము మనలో చాలా మంది రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసేటప్పుడు ఇటువంటి పెట్టికోటిస్ అనేవి లోన వేస్తూ ఉంటాం కదండి సో మనం రెగ్యులర్గా వాడడం వలన ఈ షోల్డర్స్ దగ్గర ఈ థ్రెడ్స్ అనేవి లూజ్ అయిపోతూ ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తాయండి సో ఇలా లూజ్ అయిపోయినవి మనకి బయటకు రాకుండా స్టిఫ్గా మనకి ఉండాలంటే సో ఈ విధంగా ఒక రెండు రబ్బర్స్ అయితే తీసుకొని మనకి ఎక్కడైతే టైట్గా అంటే లూజ్గా అయిపోతున్నాయో సో ఆ ప్లేస్లో మనం ఈ విధంగా వీటితో చక్కగా ముడి వేసుకున్నామంటే సో మనకి ఇవి లూజ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే బయటకు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో నేను ఈ రబ్బర్స్ తోటి మన ఆడవారికి ఎన్నో యూజ్ అయ్యే టిప్స్ని అయితే చేశానండి ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో చూశారు కదా రెండింటికి కూడా ఒకే ప్లేస్లో మనము ఈ విధంగా చక్కగా రబ్బర్స్ కట్టేసుకున్నట్లయితే మనకి ఇవి జారిపోకుండా మనం కొనేటప్పుడు ఎలా ఉంటాయో సో మనము అలానే ఉంటాయండి ఎప్పటికి కూడా సో తప్పకుండా ప్రతి ఒక్కరూ యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే తెలుసుకుందాము మనము రెగ్యులర్గా పిల్లలకి ఆర్లిక్స్ అది కలిపేటప్పుడు ఇలా షుగరు అలాగే మనకి ఆర్లిక్స్ కనుక వేసి పాలు వేసామనుకోండి సో మనకి ఆర్లిక్స్ అనేది చాలా మంది ఆర్లిక్స్ వేసేసి పాలు అనేది డైరెక్ట్గా పోసేస్తారనమాట సో అలాంటప్పుడు మనకి ఆర్లిక్స్ అనేది ఉండ ఉండలుగా కట్టేస్తుందండి సో అలా అవ్వకుండా మనకి అనేది కట్టకుండా అడుగున ఎటువంటి సార్ అనేది మిగిలిపోయి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా షుగర్ని అలాగే హార్లిక్స్ని ఒకేసారి వేసి ఒక స్పూన్తో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పాన్ను వేసుకుని రెండు మూడు సార్లు కలిపేసుకున్నట్లయితే మనకి ఆర్లిక్స్ అనేది ఒండ్ గడ్డలు అనేవి కట్టకుండా ఉంటుందండి చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట సో మనకి ఎందుకంటే అనేది హార్డ్గా ఉంటుంది కదా గరుగుగా సో దానివల్ల మనకి ఎక్కడ కూడా మనకి గడ్డలు అనేవి కట్టకుండా ఉంటుందండి సో తప్పకుండా ఈ టిప్పునైతే అయితే ట్రై చేయండి మీరే అబ్జర్వ్ చేస్తారు సో మనకి నార్మల్గా కలిపితే ఎలా హార్లిక్స్ గడ్డలు కట్టేసిందో ఈ విధంగా మనము కలుపుకుంటా మనకి చూసారు కదా బౌల్లో కూడా మనకి ఎటువంటి హార్లిక్స్ అనేది మిగలలేదు మిగలేదనమాట సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకా సిక్స్త్ టిప్ని అయితే తెలుసుకుందాము మనకి ఇంట్లోన బలులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి సో అలా బలులు అనేవి ఇంట్లో ఇంకో రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్పుని అయితే తెలుసుకుందాము ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని మన దేవుడికి ఆర్తిచ్చే ఆర్త పిల్లలు ఉంటాయి కదండి తుర్పుర బిల్లలు సో వాటిల్ని ఒక రెండింటిని ఈ విధంగా వేసేసి మొత్తము ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో కానీ వేసేసి మనకి ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కనుక ఈ వాటర్ని స్ప్రే చేసినట్లయితే మనకి బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి అస్సలు ఈ స్మెల్కి మనకి అస్సలు బల్లులు అనేవి ఇంట్లో రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి మనకి ఇంట్లోన అక్కడక్కడ తిరగడం వలన మనకి తెలియదండి మనము తినే ఫుడ్లో గట్టా ఒక్కొక్కసారి అవి ముట్టేస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ఒక్కొక్కసారి మనం వండుకునే వంటల్లో కూడా పడిపోతాయి సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలంటే ఈ విధంగా చక్కగా మనం రోపే ఖర్చు లేకుండా ఎటువంటి శ్రమ లేకుండా ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి సో విధంగా బాటిల్లో వేసేసాం కదా మనం చక్కగా రెండు మూడు రోజులకు ఒకసారి ఎక్కడైతే మనకు బల్లి కనిపిస్తుందో ఎక్కువగా తిరుగుతుందో సో ఆ ప్లేస్లోనైతే దీన్ని స్ప్రే చేయాలండి అలాగే కిచెన్లో కూడా ఈ వాటర్లో కొద్దిగా కాటన్ ముంచేసి స్టవ్ దగ్గర పెడితే స్టవ్ దగ్గరికి కూడా మనకైతే రాకుండా ఉంటాయి ఇంకా సెవెంత్ అయితే తెలుసుకుందాము మనము ఇంట్లోన ఇటువంటి స్క్రబ్స్ అవి వాడుతూ ఉంటాం కదండి కొన్ని రోజులకి ఇవి అరిగిపోయి మనం గిన్నెలు తోమేటప్పుడు స్టీల్ వస్తువుల మీద కానీ దేని మీదైనా గీర్లు అవి పడిపోతూ ఉంటాయి చేతులు కూడా చాలా హార్డ్ అయిపోతాయి అన్నమాట సో ఇలా మనకి ఈ స్క్రబ్ వలన చేతులు హార్డ్ అవ్వకుండా గిన్నెలు అనేవి గీర్లు పడకుండా పాడవకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అని అయితే తెలుసుకుందామండి మనము ఈ ఐరన్ స్క్రబ్ను నీట్గా వాష్ చేసేసి డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక స్పూ స్పూన్కి పెట్టేసుకొని మనం स्टव तो में अगर चुट చుట్టూ కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నట్లయితే ఈ ఎక్స్ట్రా పీచెస్ అంటే సాగిపోయిన పీచ్ అంతా కూడా ముడుచుకుపోతుందండి మనకి లోను ఉండే ఎటువంటి దుమ్ము దూలు కానీ అంటే మనం గిన్నెలు తోమిన తర్వాత ఏదైనా లోన్కి వెళ్ళిపోతుంది కదండి సో ఫుడ్ లాంటివి అవి కూడా బయటకు వచ్చేస్తాయి అలాగే మనకి ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి ఏవి ఉన్నా కూడా చనిపోతాయి అనమాట సో విధంగా మన చేతులు అనేవి హార్డ్ అవ్వవు అలాగే మనకి గిన్నెల మీద గీరు కూడా పాడవనమాట సో టిప్ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను టిప్ కనుక యూజ్ అయినట్లయితే ఒక లైక్ ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై